అందరికి నమస్కారం అండి. ది శివకృష్ణ, యువర్ 90s కిడ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్. సో హోప్ ఎవ్రీవన్ ఆర్ వెల్. సో ఫర్ ద పాస్ట్ 2-3 డేస్ దెర్ హెస్ బీన్ అ న్యూస్ సర్క్యులేటింగ్. May 26 తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ బ్యాన్ అయిపోతుంది. ఐ మీన్ ద మేజర్ వన్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్. సో దీని మీదే డిపెండ్ అయ్యే మన ఇండియన్ పాపులేషన్ ఎంటర్టైన్మెంట్ కోసం కావచ్చు, లేకపోతే న్యూస్ గురించి కావచ్చు, ఫోర్ దెర్ ఆర్ వెరీ మెనీ రీజన్స్. సో ఇవన్నీ ఒక్కసారి బ్యాన్ అయిపోతే మనం తట్టుకోగలమా? డెఫినెట్గా అయితే కాదు. దీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హవ్ బీన్ ఆక్యుపైడ్ అవర్ లైఫ్స్. సో అది సడన్గా బ్యాన్ చేస్తే ఎంతవరకు ప్రాబ్లం ఉంటుంది అసలు ఇమాజిన్ చేయడానికి ఒక ఇదిగానే ఉంది. సో డెఫినెట్గా ఇది బ్యాన్ అనేది చేస్తారా గవర్నమెంట్ లేదా, దాని గురించి ఈ వీడియోలో నేను కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ రూల్స్ మాట్లాడబోతున్నాను. February 25, 2021, ఎగ్జాక్ట్లీ 3 మంత్స్ బిఫోర్, ఈరోజు నుంచి 3 మంత్స్ బిఫోర్, మన గవర్నమెంట్, ఐ మీన్ ద ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్, ఆయన ఒక న్యూ సెట్ ఆఫ్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గైడ్లైన్స్ రిలీజ్ చేశారు ఫర్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ ద ఓటీటీ ప్లాట్ఫామ్స్కి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. ఎవరు ఎక్కడి నుంచి ఏదైనా వేస్తున్నారు, ఎవరు ఇదంతా ద పర్పెట్రేటర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఆర్ నాట్ కమింగ్ టు లైట్, ఏదో ఒక మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఒక కమ్యూనల్ టెన్షన్కి గురవుతున్నారు, అండ్ దే ఆర్ ద రీజన్ ఫర్ దెమ్ స్ప్రెడ్డింగ్ సో మెనీ ఫాల్స్ న్యూస్ ఇన్ ఫేస్బుక్. సో దీని గురించి అని దే హ్యావ్ డివైజ్డ్ ఎ న్యూ సెట్ ఆఫ్ ఐటీ గైడ్లైన్స్ టు కర్బ్ సచ్ పీపుల్. సో దాంట్లో కీ పాయింట్స్ మాత్రం నేను చదువుతాను. గోయింగ్ టు ద ఫస్ట్ పాయింట్, సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ విత్ అ యూజర్ బేస్ ఓవర్ అ సర్టన్ థ్రెషోల్డ్ విల్ నీడ్ టు ఎనేబుల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఫస్ట్ ఆరిజినేటర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ పబ్లిషింగ్ అఫెన్సివ్ కంటెంట్ దట్ కెన్ ఇన్వైట్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ మోర్ దెన్ 5 ఇయర్స్. అంటే ఇప్పుడు నార్మల్గా ఉన్న ఇన్అప్రోప్రియేట్ కంటెంట్, లేకపోతే ఏదో పోస్ట్, సెక్షువల్ అబ్యూస్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఎవరన్నా బాడీ షేమ్ చేసినట్టు, లేకపోతే న్యూడ్ పిక్స్, సో ఇఫ్ దే ఆర్ స్ప్రెడ్డింగ్ ఎనీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఇట్లాంటివి ఎవరైనా వేస్తే, పోస్ట్ చేస్తే, ఐ మీన్ వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫస్ట్ ఎక్కడ నుంచి ఇది ఆరిజిన్ అయింది అని చెప్పి వాళ్ళ అడ్రస్ వచ్చి రిలీజ్ చేయాలని చెప్పి ఫేస్బుక్కి గవర్నమెంట్ రూల్ పెడుతుంది. ఇస్ ద ఫస్ట్ రూల్. సెకండ్ వన్, దీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ విల్ హ్యావ్ టు అపాయింట్ అ చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ పర్సన్ అండ్ రెసిడెంట్ గ్రీవియన్స్ ఆఫీసర్ వితిన్ 3 మంత్స్ ఆఫ్ ద రూల్స్ బీయింగ్ పబ్లిష్డ్ ఇన్ అ గెజెట్ టు కోఆర్డినేట్ విత్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. దే విల్ ఆల్సో నీడ్ టు పబ్లిష్ అ మంత్లీ కంప్లైంట్స్ రిపోర్ట్ విత్ డీటెయిల్స్ ఆఫ్ కంప్లైంట్స్ రిసీవ్డ్ అండ్ యాక్షన్స్ టేకన్. సో ఒక చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ పర్సన్ అండ్ రెసిడెంట్ గ్రీవియన్స్ ఆఫీసర్. సో వీళ్ళు వచ్చి నార్మల్గా ఈ లా ఎన్ఫోర్స్మెంట్ కింద ఉంటారు. సో కంప్లైంట్స్ ఆఫీసర్ వచ్చి, సో దే హ్యావ్ సర్టన్ సెట్ ఆఫ్ డ్యూటీస్. నోడల్ కాంటాక్ట్ పర్సన్ అంటే ఆ రీజన్కి, ఆ రీజన్ ఎలా ప్రాబ్లం ఉంటే దాని కాంటాక్ట్ పర్సన్. థర్డ్లీ గ్రీవియన్స్ ఆఫీసర్, ఎవరన్నా కంప్లైంట్ చేస్తే ఇలాగ మాకు ఇలాగ ఇక్కడ నుంచి ఒక ఇన్అప్రోప్రియేట్ పోస్ట్ వస్తుంది, వీళ్ళు వచ్చి ఇలాగ దే ఆర్ స్ప్రెడ్డింగ్ ఫాల్స్ న్యూస్ అని చెప్తే, సో దీస్ యాక్షన్కి, ఇట్లాంటి యాక్షన్స్ని తీసుకోవడానికి ఒక సెపరేట్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయని చెప్పి సెకండ్ రూల్ పెడుతున్నారు గవర్నమెంట్. థర్డ్లీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ విల్ హ్యావ్ టు టేక్ డౌన్ అఫెన్సివ్ కంటెంట్ వితిన్ 36 అవర్స్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ అ కంప్లైంట్. దే ఆల్సో నీడ్ టు అసిస్ట్ ఇన్ ప్రోబ్స్ ఆర్ అదర్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ వితిన్ 72 అవర్స్ ఆఫ్ రిసీవింగ్ ద రిక్వెస్ట్. అదర్స్ షాల్ అక్నాలజ్ వితిన్ ద టైమ్ ఫ్రేమ్ హవర్స్ అండ్ రిజాల్వ్ ద ఇష్యూ వితిన్ 15 డేస్. 15 డేస్ లోపల ఈ ఇష్యూ రిజాల్వ్ అయిపోవాలా, అండ్ 36 అవర్స్ లోపల ఏమన్నా అఫెన్సివ్ కంటెంట్ పెడితే వెంటనే రిమూవ్ చేసేయాలా అందరికి తెలిసే లోపల. సో దిస్ ఈస్ ద థర్డ్ రూల్. ఫోర్త్ రూల్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ విల్ నౌ హ్యావ్ టు సెల్ఫ్ క్లాసిఫై కాంటెంట్ ఇన్ టు 5 ఏజ్ బేస్ కేటగిరీస్, 7+, 13+, 16+ అండ్ ఏ, విచ్ నీడ్ టు బి డిస్ప్లేడ్. ప్యారెంటల్ లాక్స్ అండ్ ఏజ్ వెరిఫికేషన్ మెకానిజమ్స్ టు బి అప్లైడ్ యాజ్ పర్ ద కంటెంట్ రేటింగ్. సో ఇంతవరకు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వచ్చి ఇంతవరకు అసలు ఏజ్ రేటింగ్ లేదు, ఎవరైనా ఏదైనా చూసేయగలరు, అండ్ దానికి సెన్సార్ బోర్డు కూడా లేదని చెప్పారు. సో దట్స్ ద రీజన్ కంటెంట్ అంతా రాగా ఉండేది ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో ఇదంతా చాలా చిన్నపిల్లలు చూస్తే చెడిపోతారని చెప్పి దే హ్యావ్ టు క్లాసిఫై ఏజ్ వైజ్, అండ్ ఆల్సో దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ అ ప్యారెంటల్ లాక్ టు ప్రివెంట్ ద చైల్డ్ ఫ్రమ్ వాచింగ్ సచ్ అఫెన్సివ్ కంటెంట్. ఓటీటీ ప్లాట్ఫామ్ కంటెంట్ విల్ నీడ్ టు బి కవర్డ్ బై 3 గ్రీవియన్స్ లెవెల్ మెకానిజం, సెల్ఫ్ రెగ్యులేషన్ బై ప్లాట్ఫామ్, సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ, ఓవర్సైట్ మెకానిజం ఫార్ములేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్.
సో ఇది వచ్చి కొంచెం టెక్నికల్గా ఉంది, ఇట్స్ అప్ టు ద గవర్నమెంట్, ఇది వచ్చి ఒక న్యూ టైప్ ఆఫ్ పాయింట్లు ఉంది. అండ్ సిక్స్త్ వన్, న్యూస్ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్ విల్ హ్యావ్ టు అబ్జర్వ్ ద గైడ్ లైన్ సెట్ బై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ ద కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ టు బ్రింగ్ ఇన్ లైన్ విత్ ద ప్రింట్ అండ్ టీవీ న్యూస్. సో దీస్ ఆర్ ద సిక్స్ పాయింట్స్ విచ్ హెవర్ రెడ్. సో లాగా కొన్ని రూల్స్ పెడుతున్నారు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి. సో ఈ రోజుతో ఇట్స్ బీన్ 3 మంత్స్ గవర్నమెంట్ ఇచ్చిన టైం అయిపోయింది, మార్చ్ ఏప్రిల్ మే. ఇంతవరకు ఫేస్బుక్ వీళ్ళందరూ రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఇంకా ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ కావాలి, మా హెడ్ క్వార్టర్స్ నుంచి మాకు ఇంకా మెసేజ్ రాలేదు, సో ప్లీజ్ గివ్ అస్ టైమ్ ఫర్ అస్ టు రెస్పాండ్ టు దిస్ అని చెప్తున్నారు. బట్ గవర్నమెంట్ ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు చెప్పినంత వరకు 26th లోపల వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే క్రిమినల్ యాక్షన్ అనేది తీసుకోబడుతుంది, ఫేస్బుక్ విల్ లూజ్ ఇట్స్ ఇంటర్మీడియటరీ స్టేటస్ అని చెప్తున్నారు. సో దట్ ఈస్ ద కాంటెంట్ ఇన్ దిస్. సో యాజ్ ఆఫ్ టుడే వాట్సాప్ ఈస్ 53 crore యూజర్స్ ఇన్ ఇండియా, యూట్యూబ్ యాజ్ 44.8 crore యూజర్స్ ఇన్ ఇండియా, ఫేస్బుక్ యాజ్ 41 crore యూజర్స్ ఇన్ ఇండియా, ఇన్స్టాగ్రామ్ యాజ్ 21 crore యూజర్స్ ఇన్ ఇండియా, ట్విట్టర్ యాజ్ 1.7 crore యూజర్స్ ఇన్ ఇండియా. అందరు కోట్లలో ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏమవుతుంది సడన్గా బ్యాన్ చేస్తే? సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ గవర్నమెంట్ కెన్ టేక్ సచ్ అ డ్రాస్టిక్ స్టెప్ ఇన్ అ సింగిల్ డే, ఇది జరగదు. మేబీ ఏమన్నా కొత్త రూల్స్ ఏమన్నా పెట్టాలన్నా దే హ్యావ్ టు కమ్ ఫ్రమ్ దే సైడ్, మనకి అంత కంట్రోల్ ఉండదు వాళ్ళ బాడీ మీద, బికాస్ దే ఆర్ ఆల్ హెడ్ క్వార్టర్డ్ అవుట్సైడ్ ఇండియా, మోస్ట్లీ యునైటెడ్ స్టేట్స్లోనే, చాలా వరకు అమెరికాలోనే ఉన్నాయి హెడ్ క్వార్టర్స్. సో ఇంతమంది కోట్ల మందికి మన ఇండియా అనేది, మన దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ రెవెన్యూ ఫర్ దెమ్ ఫ్రమ్ ఇండియా. సో దే ఐ డోంట్ థింక్ దే విల్ టేక్ సచ్ అ సిల్లీ స్టెప్, ఏదో ఒక చిన్న స్టెప్ తీసుకొని దే విల్ నాట్ డూ ఎనీథింగ్ ఇన్ హరీబరీ. డెఫినెట్గా దే విల్ హ్యావ్ సమ్ డిమాండ్స్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా మెసేజెస్ అన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్, మేము వచ్చి రిలీజ్ చేయమని చెప్తున్నారు. బట్ గవర్నమెంట్ ఇస్ ఆస్కింగ్ టు రిలీజ్ ద ఆరిజినేటర్, ఎవరన్నా తప్పుడు ప్రచారం చేస్తే ఆరిజినేటర్ ఒక అడ్రస్ అనేది రివీల్ చేయాలని చెప్తున్నారు. సో దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్ దట్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ నాట్ అగ్రీయింగ్ ఆన్. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్. అండ్ యాక్చువల్గా ఫేస్బుక్ అనేది ఒక యూస్ఫుల్ వేలో చాలా మంచిది. యాక్చువల్గా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయలేని వాడికి, ఒక వెండర్కి ఫేస్బుక్ అనేది ఒక క్యాటలాగ్ లేకపోతే ఏదైనా డిస్ప్లే చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అవుతుంది, ఫ్రీ అది. సో అండ్ ఆల్సో చాలామందికి ఇప్పుడు కోవిడ్ వచ్చాక చాలామందికి మెసేజెస్, చాలామందికి అడ్వర్టైజ్మెంట్స్ అంతా ఫేస్బుక్ అండ్ వాట్సాప్ ద్వారా వెళ్తుంది. సో చాలామంది బెనిఫిట్ అవుతున్నారు, ఇన్ ద మీన్స్ ఆఫ్ మెడిసిన్స్ లైక్ రెమ్డెసివిర్ లేకపోతే ఆక్సిజన్ సిలిండర్స్. దీని అన్నిటికీ వచ్చి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఒక మంచి ఒక ప్లాట్ఫామ్లో ఉంది. సో ఐ డోంట్ థింక్ ద గవర్నమెంట్ విల్ టేక్ సచ్ అ బ్యాడ్ స్టెప్ ఇన్ బ్యానింగ్ దిస్, ఎందుకంటే ఇప్పుడు ఉండే టైంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన ఒక మీడియం ఈ దీనికన్నిటికీ. సో సడన్గా ఇది బ్యాన్ చేస్తే ఇట్ క్యాన్ లీడ్ టు వెరీ డిజాస్ట్రస్ ఎఫెక్ట్స్. సో ఐ హైలీ అర్జ్ ద గవర్నమెంట్ టు థింక్ అబౌట్ ఇట్, అండ్ ఏదైనా ఇంకో కొంచెం వాళ్ళ డిమాండ్స్కి మన డిమాండ్స్ సరిపోయేలాగా ఏదైనా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఐ హోప్ సో దే విల్ నాట్ బ్యాన్. అండ్ డెఫినెట్గా ఇది బ్యాన్ అనేది అవ్వదు రేపట్లో, ఆఫ్టర్ 12 o'clock ఐ డోంట్ థింక్ దే విల్ బ్యాన్ ఇట్. సో బట్ పీపుల్ ఆర్ వెరీ లైక్ ప్యానిక్ నౌ, ఏమైపోతుందో మన అకౌంట్స్ అన్నీ. సో డోంట్ బీ ఇన్ సచ్ అ ప్యానిక్ స్టేట్, అట్లాంటివి ఏం జరగవు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ వాట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ విత్ ఇట్. అండ్ సోషల్ మీడియా అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, డెఫినెట్గా దాన్ని ఒక మంచి పర్పసెస్కి వాడదాం. లెట్స్ నాట్ మిస్యూజ్ ఇట్ అండ్ పోస్ట్ సచ్ ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ విచ్ కాసెస్ సో మచ్ ఆఫ్ పెయిన్ టు ఎనీవన్ అక్రాస్ ద వరల్డ్. So that's my video for today and that's my message. Thank you for watching the video. If you like the content, please subscribe to my channel. Chala va support chestunaru. So please let me know your feedback in my comments. I'll read through them. And if there is anything I should learn or any new content you have, please post, or any news you came across, just post in my comments. I'll read through it. Thank you. This is Shivakrishna, your 90s kid, signing off. See you all. Take care. Bye-bye. Stay safe.